హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొంతమంది వచ్చేసి డార్క్ స్కిన్ టోన్లో ఉంటారు, అంతేకాకుండా వైట్ స్కిన్ టోన్ ఉండే వాళ్ళకి ఫేస్ పైన ట్యాన్ రెడ్ స్కిన్ ఉండడం వలన డార్క్ స్కిన్ టోన్లు కనిపిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు నేను డార్క్ స్కిన్ పోయి కొంచెం లైట్ కలర్లో కనిపించాలి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి, మంచి రిజల్ట్ చూడొచ్చు. ఇది ఫేస్కే కాకుండా చేతులకి కాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వాడడం వలన నాకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉన్నింది. నేను ఇంతకుముందు ఏ కలర్లో ఉండేదాన్ని ఇప్పుడు ఏ కలర్లో ఉన్నాను అనే ఇమేజెస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే, మన ఇంట్లో ఉంటుంది కదా బీట్రూట్, బీట్రూట్ తీసుకోండి. చాలామంది బీట్రూట్ తినడానికి ఇష్టపడరు, అలాంటప్పుడు జ్యూస్ తీసుకోవడానికైనా ట్రై చేయండి. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన మన స్కిన్కి గ్లో వస్తుంది. బీట్రూట్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. మీరు బీట్రూట్ జ్యూస్ చేసుకోవడం కోసం బీట్రూట్ని చిన్న చిన్నగా చేసి మిక్సీలో వేసుకున్నా సరే, లేదంటే గ్రేటన్ చేసుకున్నా సరే, మనకి బీట్రూట్ జ్యూస్ కావాలి. బీట్రూట్ జ్యూస్ తీసుకున్న తర్వాత అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉన్నాయి కదా, అది ఒకటి వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువగా అవసరం ఉండదు, ఒకటి వేసుకోండి. దాని తర్వాత అలోవెరా జెల్, అలోవెరా జెల్ నేను పతాంజలి అలోవెరా జెల్ని వాడుతున్నాను. మీరు కావాలంటే, మీకు పతాంజలి అలోవెరా జెల్ అవైలబుల్లో లేదు అంటే, అంటే ఎందుకు చెప్తున్నానంటే విలేజెస్లో ఉన్న వాళ్ళకి పతాంజలి అలోవెరా జెల్ దొరకడం కొంచెం కష్టమే. షాప్లో వెళ్ళి మనము అలోవెరా జెల్ అడిగినట్లయితే వాళ్ళు లేదు అనేసి చెప్పేస్తూ ఉంటారు. అంటే దొరకడం ఒక కష్టమే విలేజెస్లో, కష్టం సార్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను. దాని తర్వాత పతాంజలి అలోవెరా జెల్ ఉంటే అది వేసుకోండి, లేదంటే మనకి ఎలాగో విలేజ్లో అయితే అలోవెరా జెల్ చెట్టు ఎక్కడైనా ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. తీసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫేస్ పైన వేసుకోండి. ఇది మీరు డైలీ వేసుకోవాలి. డైలీ మీరు ఎప్పటికో ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మసాజ్ లాగా చేసుకోండి. ఫేస్ మసాజ్ ఉంటుంది కదా, బాగా ఫేస్ మసాజ్ లాగా ఫేస్ పైన వేసి బాగా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఫేస్ పైన వేసి అప్లై చేసుకోవాలి అని చూసేయండి. ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ నేను వీడియోలో చూపించే విధంగా ఫేస్ పైన వేసి అప్లై చేసుకోండి. ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్లో బీట్రూట్ జ్యూస్ కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే వాటర్ కొంచెం ఎక్కువైందంటే, అంటే బీట్రూట్ జ్యూస్ కొంచెం ఎక్కువైందంటే ఫేస్ ప్యాక్ నిలవదు, కిందకి జారిపోతూ ఉంటుంది. శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ల బీట్రూట్ జ్యూస్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు మనం ఫేస్ పైన వేసుకుంటే అది కిందకి జారదు, మన ఫేస్కి అతుక్కుంటుంది. కరెక్ట్గా కలుపుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఫేస్ పైన ఈ ఫేస్ ప్యాక్ వేసి అప్లై చేసుకోండి. బీట్రూట్లో బీ9 విటమిన్ ఉంటుంది. చాలా వరకు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు. దానికి కారణం చూసినట్లయితే, దాని కలర్ని చూసి చాలా వరకు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు. బీట్రూట్ వారానికి 2 సార్లు అయినా తీసుకోవాలి. బీట్రూట్లో బీ9 విటమిన్ ఉంటుంది. మీరు బీట్రూట్ తినడానికి ఇష్టపడకపోయినా బీట్రూట్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. మనకి జ్యూస్ తాగడానికి ఒక రకంగా ఉన్నా కూడా సరే ఈజీగా తాగేస్తామన్నమాట, అందుకోసం బీట్రూట్ జ్యూస్ అయినా తీసుకోండి. బీట్రూట్ జ్యూస్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందువలన బీట్రూట్ జ్యూస్ తీసుకున్నట్లయితే దెబ్బతిన్న కణాల నుంచి పునర్జింప చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన డెడ్ స్కిన్ని వెంటనే, అంటే షైనింగ్ ఉండేటట్టు చూసుకుంటుంది, అంటే గ్లో వచ్చేలాగా చూసుకుంటుంది. దాని తర్వాత చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మనం బీట్రూట్ జ్యూస్ని డీటాక్స్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన మన శరీరంలోనే టాక్స్ను బయటకు పంపించి రక్తాన్ని శుద్ధపరుస్తుంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు బీట్రూట్ తీసుకుంటే శరీరానికి మంచిది అని. అది ఇదే, మన శరీరంలోని టాక్సిన్ను బయటకు పంపించి రక్తాన్ని శుద్ధపరుస్తుంది. అంతేకాకుండా మన చర్మాన్ని మెరిసేలాగా చేస్తుంది. బీట్రూట్ ఫేస్ ప్యాక్ ఫేస్కి వేసుకోవడం వలన ఫేస్ పైన ఉండే పింపుల్స్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా డార్క్ సర్కిల్ ఉన్న అది తగ్గిపోతుంది. మరి మీకెందుకు తగ్గలేదంటే, సో నాకు వచ్చేసి, నేను యూట్యూబ్ చేస్తాను కదా, ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటాను. అంటే కేవలం వీడియో కోసమే కాదు, ఇంకా థంబ్నైల్ చేయాలంటే ఖచ్చితంగా 1/2 అవర్ టైం అనేది పడుతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్, సో కొంచెం నాకు నత్తి ఉండడం వల్ల వీడియో ఎడిటింగ్లో నేను ఎక్కువగా నత్తిగా మాట్లాడేస్తూ ఉంటాను. సో ఎడిటింగ్ ఇవి ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఫోన్ చూస్తూ ఉంటాను కాబట్టి నాకు డార్క్ సర్కిల్ ఉంది. సో అందుకు, అంటే మీరు అడుగుతారనేసి నేను చెప్పేస్తాను ముందుగానే, డార్క్ సర్కిల్ పోతుంది. దాని తర్వాత జిడ్డు చర్మం ఉండే వాళ్ళకి బీట్రూట్ ఒక వరం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఫేస్ పైన ఉండే ఆయిల్ని తొలగించడంలో
బీట్రూట్ మంచి బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది. ఇంకా దాని తర్వాత బీట్రూట్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి హైడ్రేట్ చేస్తుంది, డార్క్ స్కిన్ టోన్ ఉండే వాళ్ళకి అంటే కలర్ రాకపోయినా వాళ్ళ ఫేస్ని కాంతివంతంగా చేస్తుంది. ఇంకా శనగపిండి, శనగపిండిని మనం ఫేస్ ప్యాక్ లాగా వేసుకునేటప్పుడు మన చర్మంపై ఉండే పిహెచ్ స్థానాన్ని సమతుల్యం చేస్తుంది. అంతేకాకుండా శనగపిండి ఫేస్ ప్యాక్లో అల్కలిన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది, అందువలన ఫేస్ పైన ఉండే మురికిని తొలగిస్తుంది, మన ఫేస్లో ఉండే ఎక్స్ట్రా హెయిర్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని తొలగిస్తుంది, మెరిసేలాగా చేస్తుంది. సో శనగపిండి వేసుకోవడం వలన కూడా అంటే జిడ్డు చర్మం పోయి మురికిపోయి ఫేస్ చూడడానికి గ్లోగా కాంతివంతంగా కనిపిస్తుంది. బీట్రూట్ మన ఫేస్ గ్లోగా కనిపించేలా చేస్తుంది. బీట్రూట్ అలాగే శనగపిండి మన ఫేస్ పైన వేసుకున్నట్లయితే డార్క్ స్కిన్ అలాగే డెడ్ స్కిన్ పోయి మన ఫేస్ చూడడానికి గ్లోగా కాంతివంతంగా షైన్గా మంచిగా అయితే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఒకరోజు రెండు రోజు కాదు, ఒక 1 మంత్ లేదంటే 2 వీక్స్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ చూస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.